ఏలూరు జిల్లా పోలవరం మండలం కమరగూడ గ్రామంలో కప్పల మంగాయమ్మ నివాస గృహం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన పూర్తిగా దగ్ధమైందని తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ పోలవరం నియోజకవర్గం కన్వీనర్ బోరంగ శ్రీనివాస్ మండల నాయకులతో కలిసి దగ్ధమైన ఇంటిని పరిశీలించి బాధితురాలిని పరామర్శించారు. జరిగిన సంఘటన బాధాకరమని, అధైర్య పడవద్దని, పార్టీ తరఫున సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి బియ్యం బస్తా, కూరగాయలు, కిరాణా సరుకులు, నగదు అందజేశారు. అన్ని విధాలు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నియోజకవర్గం కన్వీనర్ బోరంగ శ్రీనివాసులు, వెంకటపాటి మండల అధ్యక్షులు బొడ్డు కృష్ణ, టౌన్ ప్రెసిడెంట్ పోతులు శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మంగని కొండ, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పిల్లి నాగరాజు, కుంచే దొరబాబు, రెల్లి కొండబాబు, సోమరతు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వచ్చారు, మిమ్మల్ని పరామర్శ చేయాలి. ఇలా తెలిసి పిల్లవారు ముందు